1855లో ఇంగ్లాండ్ కి చెందిన డివాన్ అనే చిన్న టౌన్ లో ఒక మిస్టీరియస్ ఫుట్ ప్రింట్స్ ని లోకల్ పీపుల్ గుర్తించారు. ఆ ఫుట్ ప్రింట్స్ 40 మైళ్ళ దూరం వరకు ఉన్నాయి. ఆ ప్రింట్స్ హౌసెస్ రూఫ్ టాప్ నుంచి ఒక మనిషి నడవలేని ప్లేసెస్ లో కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఫుట్ ప్రింట్స్ ద డెవిల్ ఫుట్ ప్రింట్స్ గా ఫేమస్ అయ్యాయి. నెక్రోనామికన్ అనే అరబిక్ బుక్ మోస్ట్ డేంజరస్ బుక్ గా ఫేమస్ అయ్యింది. ఈ బుక్ ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి పిచ్చి పడుతుందని అండ్ కొన్నిసార్లు వాళ్ళకి చావు తప్పదు అని అంటూ ఉంటారు. ఈ బుక్ యొక్క ఒరిజినల్ కాపీస్ ఎవరికి దొరకకుండా వాటికన్ ఆర్చిల్స్ లో స్టోర్ చేశారు. మీరు రియల్ హాంటెడ్ ఎక్స్పీరియన్స్ గురించి వినాలి అని అనుకుంటున్నారా? అయితే నెట్ఫ్లిక్స్ లో హాంటెడ్ లాటిన్ అమెరికా షోలో రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ సినిమాటిక్ వేలో చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, సో డోంట్ మిస్. ఒక బాడీని దుష్టాత్మలు ప్రొసెస్ చేయడానికి ఎలాంటి రీజన్స్ ఉండవు, బికాస్ అవి చాలా సడన్ గా ప్లేస్ అండ్ సిచ్యువేషన్ ని బట్టి వాటి రియాక్షన్స్ మార్చుకుంటాయి. మనం సింగిల్ గా ఉంటే వాటి పని ఇంకా ఈజీ అవుతుంది. ఆ టైంలో మీరు హెల్ప్లెస్ గా ఉంటారు అండ్ మెయిన్ గా వాటి కంట్రోల్లోకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, బికాస్ మీ చుట్టుపక్కల మిమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ అర్ధరాత్రి నేను కూడా ఒంటరి గానే వీడియో చేస్తున్నాను. 1962లో సైలెంట్ హిల్ అనే టౌన్ ఫైర్ యాక్సిడెంట్ కి గురైంది. దాదాపు 500 ఇళ్ళు తగలబడిపోయాయి. అప్పటి నుంచి ఆ టౌన్ లో ఎవరు ఉండటం లేదు, బికాస్ అక్కడ భయంకరమైన ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ టౌన్ మీద ద సైలెంట్ హిల్ అనే మూవీ అండ్ వీడియో గేమ్ కూడా తీశారు. మీకు వీలున్న టైంలో ద సైలెంట్ హిల్ అనే మూవీ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ద మోస్ట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అండ్ కంజ్యూరింగ్ యూనివర్స్ కి వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అయిన లారెన్ చాలా గోస్ట్ ఎన్కౌంటర్స్ ని సాల్వ్ చేశారు. అయినప్పటికీ కొంతమంది క్రిటిక్స్ ఈవిడ ఫేక్ అని, జనాల్ని మోసం చేస్తుందని నిందలేశారు. సో లారెన్ రియల్ ఆర్ ఫేక్ అనేది తెలుసుకోవడానికి డాక్టర్ తెల్మా మాస్ అనే పారాసైకాలజిస్ట్ ని లారెన్ మైండ్ ని రీడ్ చేసి ఆవిడ నిజంగానే స్పిరిచువల్ వరల్డ్ ని రీడ్ చేయగలదా అనేది టెస్ట్ చేయమన్నారు. అండ్ టెస్ట్ చేసిన తర్వాత లారెన్ స్పిరిచువల్ వరల్డ్ లో లైట్ ట్రాన్స్ మీడియం గా ట్రావెల్ స్పిరిట్స్ తో లైవ్ లో కమ్యూనికేట్ చేసి చూపించారు. చికాగోలో 1924లో ఫ్రాన్సిస్ లేవీ అనే ఒక ఫైర్ వర్కర్ తన వర్క్ చేసుకుంటూ తన తోటి వర్కర్స్ తో ఈరోజు నేను చనిపోతానేమో అనిపిస్తుంది అని అంటూ తన ఎదురుగా ఉన్న గ్లాస్ విండో మీద హ్యాండ్ పెట్టి ఏదో పెయిన్ తో బెండ్ అవుతూ చెప్పాడు. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లో అర్జెంట్ కాల్ వచ్చి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిన బిల్డింగ్ ని సేవ్ చేయడానికి తనతో పాటు మిగతా క్రూ కూడా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన లేవీతో పాటు వెళ్లిన వర్కర్స్ అందరూ ఆ ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ తర్వాత రోజు లేవీ వర్క్ చేసే స్టేషన్ లో ఒక క్లీనర్ అన్ని విండోస్ క్లీన్ చేస్తుంటే ముందు రోజు లేవీ హ్యాండ్ పెట్టిన గ్లాస్ మీద అతని హ్యాండ్ ప్రింట్ కనపడింది. దాన్ని ఎంత క్లీన్ చేసినా అసలు పోలేదు. ఆ హ్యాండ్ ప్రింట్ ఆ గ్లాస్ మీదనే ఎంత రిమూవ్ చేద్దామని ట్రై చేసినా కూడా పోకుండా 20 సంవత్సరాల పాటు అది అలానే ఉండిపోయింది. ఘోస్ట్ అండ్ స్పిరిట్ అనేవి టోటల్లీ రెండు డిఫరెంట్ థింగ్స్. స్పిరిట్స్ మనుషుల కంటికి కనపడవు, ఇవి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి, లైక్ ఆబ్జెక్ట్స్ ని సడన్ గా మూవ్ చేయడం లాంటివి. బట్ వీటి ప్రెసెన్స్ మనకు తెలుస్తుంది, ఇవి మనల్ని ప్రొసెస్ చేయలేవు. బట్ ఘోస్ట్ అనేవి మనకు కంటికి కనిపిస్తూ ఉంటాయి, ఇవి ఈవిల్ ఎనర్జీస్. వీటి వల్లనే ఏరియాస్ హాంటెడ్ గా మారుతాయి. వాటికి భయపడిన వాళ్ళకి అండ్ వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ప్రొసెస్ చేస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ హాంటెడ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.